నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు నూతన సంవత్సరం వస్తుంది అనగానే పన్నెండు రాసుల వారికి అసలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఎటువంటి పరిహారాలని పాటిస్తే ఈ సంవత్సరాంతం కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు మరి వారందరి కోసం నాయకంటి గారు ప్రత్యేకించి పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉందో చెప్పడానికి రెడీగా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అమ్మా సరే కన్యారాశి రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారు ప్రత్యేకించి ఏ ఏ విషయాలు జాగ్రత్త వహించాలి అంటారు నామ సంవత్సరం శోభని శుభాన్ని తెచ్చే మా నామ సంవత్సరం ఏంటంటే నామ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో వీళ్ళ కన్యారాశి రాశి వాళ్ళకి రెండు ఆదాయం పదకొండు ఖర్చు అలానే వీళ్ళకి వచ్చేటప్పటికి మిగతావన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఆదాయం వచ్చేటప్పుడు రెండు అయింది మనకు వ్యయం అనేది పదకొండు అయింది గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఎలా ఉంటుందంటే నాలుగు వాళ్ళకి గౌరవం ఏడు అవమానం రెండు రకాలుగా వాళ్ళకి కొంత నష్టం అనేది కలుగుతూ ఉంటుంది అయితే ఏమిటి భయపడాల్సిన పని ఏమీ లేదు అంటే ఒక రకంగా ఆదాయ వ్యయాల్లో కొంత తేడా ఉన్నా వీళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఈ కన్యారాశి వాళ్ళకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అలానే శని వీళ్ళ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏం పర్వాలేదు ఎందుకంటే ఆరవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది అంటే ఇన్కమ్ అనేది కలుగుతుంది ఏమి గురువు గారు మరి మీరు ఇలా ఆదాయ వ్యయాల్లో కొంత తేడా చెప్పారని కొంతమంది అనుకునే వాళ్ళు కూడా వ్యక్తులు కూడా ఉంటారు ఈ అనుకునే వ్యక్తి వ్యక్తుల యొక్క విషయాన్ని మనం చూస్తే రెండు పదకొండు అయింది రెండు ఆదాయం పదకొండు ఖర్చు అని అనుకుంటారు అలానే నాలుగు గౌరవం అని అలానే ఏడు అని కొంతమంది అనుకునే స్థితి ఉంటారు కానీ గురుబలం అనేది ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయిందో ధనం ఖర్చు అవుతుంది ఆరవ స్థానంలో శని ఇన్కమ్ అనేది ఇస్తాడు ఆరవ స్థానంలో ఇన్కమ్ ఇస్తాడు ప్లస్ ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి అంటే మనకి ఇన్కమ్ గ్రోత్ అవుతున్నా కూడా ఎక్స్పెండిచర్స్ అనేవి బాగా పెరుగుతుంటాయి ఆ ఎక్స్పెండిచర్స్ పెరగటానికి కారణం ఏంటంటే గతంలో ఏదైతే రుణాలన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా తీర్చుకోవటం అప్పులు క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రెడిట్స్ అన్నీ కూడా తీర్చేసుకుంటారు వీళ్ళు అంటే కొంత సగం భారం పోయినట్టే పిల్లల యొక్క చదువులు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఆ శుభ కార్యక్రమాలతో పాటు విందులు వినోదాలు ప్లస్ కొంత ఖర్చు చేయటాలు అంటే గత ఏవైనా సరే అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా ఈ రుచి ఈ శోభకోత సంవత్సరమే కాదు ఏ సంవత్సరంలో అయినా తీర్చాల్సిన అవసరం నీడది అది కంపల్సరీ మస్ట్ ఆ మస్ట్ అన్నప్పుడు ఏంది పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఆపలేరు కదా చదువు ఆపలేరు కదా అలానే ఇంటి నిర్మాణాన్ని ఆపలేరు కదా ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ లైఫ్లో ఎప్పుడూ కూడా అవసరము నీడు అందువల్ల క్రెడిట్స్ అన్నీ కూడా పోయి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది రెండు మూడు సందర్భాలు అవమానపడతారు అవమానపడినా కూడా ఈ గురువు శని యొక్క బలం వల్ల వాళ్ళకు మంచే జరుగుతుంది అక్కడ అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం కన్యా రాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉండటం వల్ల శరీరం లుగ్మతలు ఏర్పడతాయి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు అంటే బీపీ షుగర్ ఆస్తమా ఇలాంటి వాళ్ళు కొంత కేర్ తీసుకోవాలి అంటే ఆరోగ్యపరంగా త్రేమక మంత్రాన్ని వాళ్ళు పఠించడం ఓనమస్వి యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠించితే కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి అలానే రాహు యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అక్టోబర్ థర్టీ వరకు కూడా వాళ్ళకి ఎయిత్ ప్లేస్లో ఉండటం మళ్ళీ సెవెంత్ ప్లేస్లో రావటం వివాహాలు ఎవరైతే బ్రైడ్ గ్రూప్ బ్రైడ్ గ్రూము జరిపించుకోవాలనుకుంటారో వాళ్ళకు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది అంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహం జరగటానికి కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అదొక రెండు మూడు సంబంధాలు తప్పిపోయి నాలుగో సంబంధం కలిసే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొన్ని ఉంటాయి ప్రతి వాళ్ళకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అన్నీ మంచి జరగాలని రూల్ లేదు అందువల్ల వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కొన్ని రెమెడీస్ పాటించాలి రెమెడీస్ పాటించడం వల్ల కూడా మనకి చాలా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకా మరికొన్ని మనం చూస్తే ఇక్కడ రాశి వాళ్ళకి రాజకీయ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ప్రయత్నాలన్నీ కూడా సంపూర్ణంగా సఫలీకృతం కావటం అంటే మనం ప్రతి ప్రయత్నం చేస్తుంటాం ఆ ప్రయత్నం అనేది విఫలం కాకూడదు ఏంటంటే బాధ కలుగుతుంది అలానే శుభ కార్యక్రమాలు ప్రయత్నాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి ఏదైనా మనం శుభ కార్యక్రమం చేపట్టే అనుకో అవన్నీ కూడా సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అంతే తొందరగా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా కొంత డిస్టర్బెన్స్ జరుగుతున్నా అంతగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవు అలానే శుభవార్తలు వింటాం రకరకాల శుభవార్తలు పిల్లల యొక్క డెవలప్మెంట్స్ కానీ వివాహాలు కానీ మిగతా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అలానే నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టుగా అలానే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళ కొంత తొలిగిపోయి వెసురుబాటు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఆకస్మికంగా భయం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఆకస్మికంగా భయంతో పాటు వ్యాపార రంగంలో లాభాలు అలానే రుణ ప్రయత్నాలు చేయాల్సిన వస్తుంది అంటే రుణాలు కూడా కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు రుణాలు తీర్చుకోవటమే కాదు మళ్ళీ రుణాలు ప్రయత్నం చేసుకోవడం రుణాలు తగ్గించుకోవటం జరిగే అవకాశం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహకారం లభించే అవకాశాలు ఆకస్మికంగా కొంత ధనలాభంతో రుణాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల కొన్ని కొన్ని అన్ని విధాలా వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కన్యారాశి వాళ్ళు పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి నేను ప్రతిదానికి కూడా మానసికంగా సైకలాజికల్గా ఏదో మనకి రెండు ఆదాయం చెప్పాడు పదకొండు ఖర్చు అయిందని అమ్ము అని ఆతృతపడి వీళ్ళందరూ భయభ్రాంతులు చెందుతుంటారు ప్రజలు అలా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు రెండు ఆదాయము పదకొండు ఖర్చు అని అంటే ఎవరికైనా సరే సహజంగా కొంత ఖర్చు చేస్తారు ఆ ఖర్చు చేసిన తర్వాత కొంత డబ్బులు కూడా కొంత ఖర్చు పెడతారు ఏదో ఒకటి ఆరోగ్యం గురించి ఉండొచ్చు శుభ కార్యక్రమాలు ఉండొచ్చు లేకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు రకరకాల రకరకాల విషయాల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బట్ ఇన్కమ్ గ్రోత్ అవుతుంది కానీ ఎక్స్పెండిచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవటానికి మెరుగుపరచుకోవటానికి ఒక కన్స్ట్రక్షన్ ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించటానికి వాళ్ళకు అవసరం ఉంటుంది అది ఎప్పుడైనా చేయాల్సిందే కంపల్సరీ విషయం అది ఎందుకంటే ప్రతి విషయంలో అయితే బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు కలుగుతుంటాయి భావాలు కలగటం అంటే ఏంటి నథింగ్ ఈజ్ పర్మనెంట్ శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఎవరొకళ్ళు ఉంటారు సంఘంలో పెరిగిన తర్వాత సమాజంలో మన మనం ఉన్న తర్వాత మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు డెఫినెట్లీ ఉంటారు అందులో లోక సత్యం అది ప్రతి వాళ్ళు మంచివాళ్ళు ఉండరు ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు కాబట్టి మనం మనం మెరుగుపరచుకోవడానికి ఎలాంటి నిర్మాణాత్మకమైన పాత్రను వహించాలి మన ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవాలి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు ఆరోగ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకొని శక్తితోటి యుక్తితోటి కేపబులిటీతో కెపాసిటీతోటి ముందుకు వెళితే చాలు లైఫ్ని లాంగ్ రన్లో నడిపించే శక్తి అనేది మనకు కలుగుతుంది అందువల్ల కన్యారాశి వాళ్ళకంతా కూడా వాళ్ళు ఏం బాధపడాల్సిన పని లేదు డెఫినెట్లీ ఈజ్ మంచిగా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పుకోవచ్చు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు కొన్ని కొన్ని ఖర్చులు అవుతాయి ఖర్చులు కావాలంటే తర్వాత రోజుల్లో మనం వాళ్ళతో గొడవ పడకుండా డిస్ప్యూట్స్ కాకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బులు పే చేయాలి ఐ విల్ పే ది అమౌంట్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేమనుకో క్లోజ్ అయిపోతుంది ఆ మ్యాటర్ అంతా కూడా అలాంటి విషయాలన్నీ కూడా కన్యారాశి జరుగుతాయి ఎలాంటి ప్రాబ్లం కానీ ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకోవడం ఇస్ బెటర్ దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం ఎనిమిది పన్నెండు పది సంవత్సరాల్లో పిల్లలు సరస్వతి లేహ్యాన్ని తినటం వల్ల మేధస్సు పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక రెమెడీ అలానే వాళ్ళ ఇంట్లో సరస్వతి హోమాన్ని చేయాలి విద్యార్థులు ఎవరైనా సరే అంటే లక్ష్మీ గణపతి బృహస్పతి సరస్వతి హోమం చేయటం వల్ల కూడా చాలా అనుకూలమైన జరిగే అవకాశం ఉంటుంది ఇది రెండో రెమెడీ మూడో రెమెడీ వ్యాపారస్తులకి ఏంటంటే కుబేరుడు యొక్క పూజ చేయటం అంటే కుబేర యంత్రాన్ని తీసుకొని కుబేరుడు యొక్క పూజ చేయటం అలానే మంచి రెమెడీ ఏంటంటే అధర్వణ వేదంలో చెప్పింది కుబేర పాశతాస దురాభిషేకం ధనం కలిసి రావటానికి అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కళే భరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా తప్పకుండా పఠిస్తే వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుందమ్మా సర్వే జనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్